పచ్చిమిర్చి అండి. ఎందుకంటే చేపల కూర కొంచెం కారం కారంగా పులుపుగా బాగుండాలి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా స్పెషల్. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను నేను, మళ్ళీ ఇప్పుడు మాట మీకు తమ్నెల్లో అర్థమైపోతుంది. పుస్తులు అమ్ముకునైనా సరే పులుసుచేప పులుసు తినాల్సిందే అని చెప్పేసి ఈ సామెత అయితే ఉంటుంది కదా, అది మా గోదావరి సైడు ఇటు సైడే మా పడతాయన్నమాట ఈ పులుసు అనేది. ఇది వలస చేప మాట, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా గోదావరిలో పడి మా చేతిలో పడి పులుసు అయిపోతూ ఉంటుంది. ఇది టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ మధ్య ఛానల్స్ అయ్యి వచ్చాక దీని డిమాండ్ కూడా పెరిగిపోయింది. అంతకుముందు అందుబాటులో ఉండేది చాలా టేస్టీగా, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ ఒక్కసారైనా ఈ పులుసు తినాలండి. ముళ్ళు ఉన్న అంటే ముళ్ళు ఉంటుంది కానీ చేప రుచి అయితే మధురం అన్నమాట. అయితే నేనైతే మంచిగా పులుసు పెడదామని అనుకుంటున్నాను. దీనికి రకరకాలుగా చెప్తారు, వెన్నముద్దని అదని ఇదని, కానీ నేను నా స్టైల్లో చేస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. ఇంచక్కడగా చాలా బాగుంటుంది అన్నమాట. నువ్వుల నూనె వేసి చేసుకుంటే పులుసు అద్భుతంగా ఉంటుంది. చేప కూడా ఫ్రెష్గా ఉండాలి. మనం ఎన్ని వేసి చేసినా కూడా చేప టేస్ట్ లేకపోతే ఆ పులుసు ఒక్కోసారి మనకి యానం చేపలని అమ్మేస్తూ ఉంటారు, అవి కూడా కొంచెం టేస్ట్ అంత అనిపించవండి. అయితే ఇప్పుడు నేనైతే ఈ పులుసు చేపను చూశారు కదా, 2 ఇయర్స్ తర్వాత మన ఛానల్లోకి మళ్ళీ పులుసు పెడుతున్నాను అన్నమాట. ఇంచుమించుగా మేము ఛానల్ స్టార్ట్ చేసింది కూడా ఈ టైంలోనేనా, అంతే కొంచెం ఆగస్ట్ నెలలోనే ఎప్పుడో స్టార్ట్ చేసాం. ఇలాగే పులుసు పెట్టాను 2 ఇయర్స్. లాస్ట్ ఇయర్ పులుసు చేప తెచ్చుకోలే, అంతకుముందు పెట్టినాం. అంటే 2 ఇయర్స్ అయిపోయిందన్నమాట, అంటే మధ్యలో 1 ఇయర్ పెట్టలేదు. కానీ మళ్ళీ ఈ సంవత్సరం పులుసు చేపలు అయితే వీటిని బాగు చేసేయాలి. అయితే చేప అయితే ఎక్కువ కడగకుండా తీసేస్తూ ఉంటారు, ఆ టేస్ట్ పోతుందని చెప్పేసి ఈ చేపలను చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మరి మనం మసాలా ఆడుకోవాలి కదా, ఇలా చూపించినానా. అల్లం కొందరు చేపల పులుసులో వేయరు కానీ నేనైతే వేసుకుంటాను. ఒక ఎల్లుల్లిపాయ వేసేసాను, దాల్చిన చెక్క 2 పెద్దవి 2 చిన్నవి, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, అంతే అండి నేను వేసే మసాలా అన్నమాట ఇది. ఇదిగోండి మెంతులు పొడి అండి, మెంతులు వేయించి కొంచెం పొడి చేసి పక్కన పెట్టాను, చేపల పులుసుకి బాగుంటుంది. అవునా? అయితే అండి మిక్సీ పట్టేసుకుందాం. ఇదైతే బిల్ల ఫాస్ట్గా నలిగిపోతుంది. అగర వాళ్ళది మిక్సర్ అండ్ గ్రైండర్ మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు యూస్ చేస్తాను కదండి. 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. లో, మీడియం, హై స్పీడ్ ఉంది. ఎంత కావాలితే అంత మనం, ఇప్పుడు ఇది అవసరం అన్నమాట నాకు. దేనికి అనుకుంటున్నారు? ఉల్లిపాయ మొక్కలకు అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ మొక్కలకి ఈ బటన్ అవసరం. లేదంటే మామూలు మిక్సీ కూడా ఇలా తిప్పచ్చు, కానీ ఇది ఇంచక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా మనకు యూస్ చేసుకోవచ్చు. ఇట్టే నలిగిపోతుందండి, మీరు కాల్తే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 3 జార్స్ వస్తాయన్నమాట. నేను ఇప్పుడైతే చిన్న ఈ చిన్న తీసుకున్నాను మసాలా ఆడడానికి. ఆ పిల్లి పిల్లి దగ్గరికి వెళ్తున్నావా ఏంటి నువ్వు? ఎక్కువ వెళ్ళకమ్మా, అలవాటు అయిపోతాయి, మళ్ళీ వెళ్ళవు అవి. వాటికంటే మనం షెల్టర్ ఇచ్చాం కాబట్టి అంతవరకు ఓకే. వాటితో ఆడుతున్నాడండి. మళ్ళీ ఏమంటున్నాడండి, పెద్ద పిల్లి దాన్ని అంటే వాళ్ళ అమ్మ ఏమీ చేయట్లేదంట, చూస్తుందంట. అవి చెప్తేలే, చెప్పకుండా ఎలా ఉంటాయి. ఇదిగోండి నేను ఆవు నూనె వేసాను అన్నమాట. ఆవు నూనె వేయడం వల్ల మంచిగా ఉంటుంది చేపల పులుసుకి, అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు చాలామంది ఆవాలు అవి వేపుకుంటారు కదా, అలా కాకుండా ఆవు నూనె మస్టర్డ్ ఆయిల్ వాడితే బాగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు దీంట్లోకి ఒకటే వేయకుండా ఇది కూడా వేస్తున్నాను, వేరుశనగ సారీ నువ్వుల నూనె కూడా వేస్తున్నాను. ఇది ఇది చూసారా, పలుకు పలుకు కింద ఉల్లిపోయి. ఇందాక నేను బటన్ చూపించాను కదా మిక్సీది, ఆ బటన్ ఆన్ చేస్తే చక్కగా మనకి ఎలా కలితే అలా నలిగింది అన్నమాట. మసాలా ముద్ద కూడా నలిగిపోయింది, పక్కన పెట్టాను. మెంతి పొడి కూడా రెడీగా ఉంది. ఇక్కడైతే బెండకాయలు, మన చెట్టు బెండకాయలు, మన చెట్టు వంకాయలు, చెట్టు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. కొత్తిమీర తప్ప కరివేపాకు కూడా మందే. ఇదిగోండి చేప ముక్కలు శుభ్రం చేసేసి కట్ చేసేసి పక్కన పెట్టాను అన్నమాట. మంచిగా స్మెల్ వస్తుంది చేప, అంటే పులస సువాసన ఉంటుంది. మిగతా చేపలకి ఈ చేపకి డిఫరెన్స్ ఏంటని చాలామంది అడుగుతారు. కొందరికి ఆనంద చేపలు అవి వస్తే పెద్ద ఏమీ అనిపించదు, కానీ నిజంగా గోదావరి చేప అయితే నిజంగా అమృతంలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అయితే ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టాను. మనకి ఎంత కాలితే అంత చింతపండు రసం అయితే పిండి వేసుకుందామండి. ఇప్పుడైతే ఆవు నూనె మటుకి కొంచెం ఎక్కువగా హీట్ చేయాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అవుతేనే మనం అప్పుడు ఏమైనా ఇంగ్రీడియంట్స్ అందరూ వేయాలి. ఇది కొంచెం వేడెక్కింది కొద్దిగా, మళ్ళీ ఇందులోనే నేను వేరుశనగ సారీ
నువ్వుల నూనె, నువ్వుల నూనె కూడా వేస్తున్నాను. ఆవ నూనె నువ్వుల నూనె కలిపమాట. అచ్చంగా ఆవ నూనె వేసినా నాకు అంత టేస్ట్ అనిపించదు. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా కలుపుతాను. ఇప్పుడైతే పట్టేస్తుంది. ఇది కొంచెం వేగనిద్దామండి, అదే కొంచెం కాగనిద్దాము నూనె, టైం పడుతుంది. పచ్చిమిర్చి అండి, ఇవి కొంచెం దోరగా వేగాలి. పచ్చిమిర్చి వేగింది కదా, వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద వేసి కొంచెం మగ్గబెట్టాలన్నమాట. ఇది కూడా అవ్వాలి, మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేద్దాం. ఇదిగోండి సాల్ట్ 2 స్పూన్లు వేసేసాను. పింక్ సాల్ట్ వాడతాను, లేదంటే ఉప్పు గుళ్ళు కూడా మరి వాడుకోవచ్చు. పసుపు కొంచెం, చేపల కూర అనగానే పసుపు అనేది పడుతుంది కదా, కొద్దిగా పసుపు. ఇదిగోండి కొంచెం దోరగా వేగాలన్నమాట, వేగిన తర్వాత బాగుంటుంది. ఇదిగోండి కొంచెం నూనె పోస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వేసే కన్నా ఇలా వేసేటప్పుడు వేసేసుకుంటేనే బాగుంటుంది. అయితే నేను మా వాడితో అదే అంటున్నాను అనమాట, ఇందాక పిల్లి పిల్లల సంగతి సగంలో చెప్పి ఆగిపోయాను కదా, అదే నువ్వు ఫుడ్ పెడుతున్నావు కదా, వాడు తెచ్చి నాకు ఫుడ్ పెడుతున్నాడమ్మా, వాడిని ఏమో అనకని చెప్పేసి చెప్పు ఉంటుందిరా పిల్లి పిల్లల్ని వాళ్ళ అమ్మకి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అండి. ఈ లోపల మంచి మంచి మాటలు, మంచి మంచి సన్నివేశాలకి వీడియోలు ఉండవు, మళ్ళీ దాన్ని గుణించుకుని అయిపోయిన విషయం మళ్ళీ చెప్పాలంటే అది సరిగ్గా అది అసలు బాగోదు కూడా. అంటే అనుకోకుండా వచ్చింది, మనం క్యాప్చర్ చేయాలన్నమాట వీడియోలోని. ఒక్కోసారి అలాగే అవుతూ ఉంటాయి. మా వాడు వచ్చి నాతో చెప్పడం, అమ్మ అది ఏం చేయట్లేదని. అవును అది చెప్పు ఉంటుంది, వాడేమి నన్ను ఏం చేయట్లేదు, ఫుడ్ పెడుతున్నాడు నన్ను అని చెప్పేసి అని నేను అంటున్నాను అన్నమాట వాడితోటి. పొద్దుట పాలు పెట్టామండి కొద్దిగా, పిల్లలు కదండి వర్షం ఒకటి పడుతుంది, వాటికి బాగానే ఉందిలేండి బళ్ళు ఉంటుంది అన్నమాట. నేను కంపోస్ట్లు అవి వర్మి కంపోస్ట్ పస్తాలు అవి పెట్టుకునే బళ్ళు ఉంటుంది, దాని కింద దాకున్నాయన్నమాట. చక్కగా వెచ్చగా ఉంది, వాడికి ఒక్కొక్క అరమాల్లో ఉంది, అరమాల్లో దూరేసినాయి. ఏడు వెళ్ళిపోతాయి. ఒకటి వీక్గా ఉందండి, బ్లాక్గా ఉన్నది, అది సీల్డ్ కూడా అనంట. మా వాడు ఇప్పుడే చెప్తున్నాడు అది తింటుంది కానీ ఇంకో దాన్ని రానివ్వట్లేదమ్మా అని. పులుస టేస్ట్ చేస్తారండి చాలామంది, ఒకసారి కామెంట్లో పెట్టారండి పులుసు తింటున్నారంటే మీరు రిచ్ ఏదో అని అన్నారండి. అంటే పులుసు తింటే రిచ్ అని ఏముందిలేండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే చేప కదా, ఏదో ఒక ఖర్చు ఆపుకుని ఒక డ్రెస్ ఒక శారీ ఖర్చు ఆపుకుంటే ఒక పులుసు వస్తుంది అన్నమాట. అలా అనుకోండి, అంటే 2 డ్రెస్సులు అనుకోండి పోనీ, అంటే మన బడ్జెట్లో అండి. పెద్ద చేపలు అయితే పెద్ద రేట్లు ఉంటాయి, చిన్న బడ్జెట్లో అయితే చిన్నగా ఉంటాయి. మరీ బడ్జెట్ రిచ్ అయితేనే చేపలు, ఈ పులుసు చేప వండుకోవాలని ఏమీ లేదు. వీళ్ళు ఉన్నారంటే న్యూస్ రిపోర్టర్స్, వీళ్ళు వాళ్ళు తెగ హైలైట్ చేసేసారు అనుకోండి. నిజంగా ఇది పులుసు అంతే హైలైట్, కానీ కాస్ట్లో కూడా 10,000 20,000 అని చెప్పేశారు, అంతంత ఏమి ఉండవండి. అంటే బాగా మరి గోదావరిలో బాగా పెద్ద చేపలు ఉంటాయి ఉంటాయి కానీ అయినా ఏమో అంత కాస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదులే నాన్న. అయితే మొత్తం మీద ఇక్కడ నుంచి అయితే చేపల కూర వండి మరీ పట్టుకెళ్తూ ఉంటారు, హైదరాబాద్ సినిమాటర్లు అది వెళ్తూ ఉంటాయి. పులుసు అనేది మాకు ఈ గోదావరి సైడు అంటే సముద్రం దగ్గరికి కలుస్తుంది కదండి, ఆ ఈది ఈదికి ఎదురుస్తుంది అన్నమాట పులుసు. విలస కాస్త పులుసు అయిపోద్ది, వలస చేప ఇది, వలస కాస్త విలస అవుతుంది, విలస కాస్త పులుసు అవుతుంది అన్నమాట. ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది, ముక్క ముళ్ళున్న నడుము ముక్క మంచి రుచిగా ఉంటుందండి, పొట్టగడ ముక్క అదిని. ఈసారి నేనే చేస్తాను, అక్కడ చేయించుకొచ్చేస్తూ ఉంటారు, మరి మీకు చూపించాలి కదా చేపలు ఎలా ఉన్నాయి ఏంటని. అందుకని తమ్ముళ్ళు గదికి తీసుకోవాలి కదా ఫోటో, అందుకని ఇలాగా తెచ్చేసారు. ఇంకా నేనే చేసేస్తాను, మళ్ళీ పట్టుకెళ్ళడం అది అంతే ఎంతకులే అని. ఇదిగోండి దోరగా వేగిపోయి 1 స్పూన్ 1/2 స్పూన్ అనుకోండి మెంతపొడి, అంతే సరిపోతుంది, లేదా ఇంకొంచెం అంతే అంతే. ఒక 10 ముక్కలు కనుకోండి, తలకాయ 2 తోక ముక్కలు కాకుండా చేపలు తీసుకుని. అంటే నేను కరెక్ట్గా కొలతల్లో అయితే చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి. అంటే మన చేపలను బట్టి క్వాంటిటీ మారుస్తూ ఉంటాను,
ఇదిగోండి కారం చూడండి. అంటే ఇలా పెట్టాను ఏంటని అనుకోకండి, బయట కారం ఆల్రెడీ తెల్లబడిపోయిందన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అదనపు కారం అన్నమాట, అందుకని కొంచెం తీసానమాట. ఇది ఇదిగోండి నేనైతే 3 స్పూన్ల కారం వేసేస్తున్నాను. వెల్లుల్లి కారం అండి ఇది, వెల్లుల్లి కొంచెం మసాలా పొడి వేసిన కారం అన్నమాట. పచ్చికారం ఏదైతే టేస్ట్ అనిపించదు, కూరకారమే మసాలా కొంచెం ఎల్లుల్లిపాయలు అవి వేసి నూరి పెట్టుకుంటాం కదా, కలుపుకుంటాం కదా, అది మాట ఆ కారం. కూరలోకి ఎప్పుడు కారం పడుతుంది, నేను 3 స్పూన్లు అని చెప్పి 4 స్పూన్లు వేసాను, ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. నాకు ఈ కారం పట్టేస్తుంది అనిపించింది, వేసేసాను. ఎందుకంటే చేపల కూర కొంచెం కారం కారంగా పులుపుగా బాగుండాలి, అప్పుడే బాగుంటుంది దీని టేస్ట్. ఇదిగోండి బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఎలా వస్తుంది నా సువాసన, స్మెల్ ఎదిగిపోయింది కదా, మస్టర్డ్ ఆయిల్ స్మెల్ అంతే రుచి. ఆవు నూనె అంటే ఆవకాయ నూనెతో కూడా పెట్టుకుంటారు కదా చేపల పులుసు, వెన్న ముద్దతోటి, అంటే వెన్న ముద్ద కూడా వదులుతారంటారు వేడివేడిగా మరుగుతున్న పులుసులు అదిని, అది నెయ్యితో మంచి స్మెల్ వస్తుంది, అదొక టేస్ట్. మనకి ఇలాగైతే మాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. ఒకసారి వెన్న ముద్దతో చేశాను కానివ్వండి, పులుసు బాగుంది, కొంచెం మరిగి కొద్దీ అది నెయ్యి స్మెల్ అది వస్తుంది కాబట్టి దానికన్నా నాకు ఈ మస్టర్డ్ ఆయిల్తో అయితే మంచి రుచిగా అనిపించింది. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందాం. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే అండి ఇలా వెడల్పు దాకలు తీసుకోండి, మరి సేవండి అయినా తప్పదు, ఇంకా ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వాడక తప్పదు. మనం పులుసుకి కాబట్టి ముక్క ఇడిపోకుండా వెడల్పుగా ఉంటుంది కాబట్టి పరిచి పెట్టచ్చు చక్కగా, అప్పుడు ఇడిపోకుండా తీయచ్చు అన్నమాట వడ్డించేటప్పుడు. అది ఎంతో కాదు కొంచెమే నీళ్ళు పోసాను, పోసి మూత పెడతాం ఒకసారి కలుపుకోం. ఆహా ఏం స్మెల్. ఇది ఒక 5 నిమిషాలు ఇలా మగ్గపెట్టేసి చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టించుకున్నాం కదా ఇది వేసుకున్నాం. మనం చేపల పులుసు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా చింతపండు కూడా ఎంపిక చేసుకోవాలి. చింతపండు ఎర్రి పులుపు ఉందనుకోండి అది చూసుకొని వేసుకోండి, కొంచెం స్వీట్నెస్ ఉన్న చింతపండు తీసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఏ పులుసు అయినా సరే, అది వెజిటేబుల్స్ పులుసు అవనివ్వండి, నాన్ వెజ్ కర్రీ నాన్ వెజ్ పులుసులకైనా సరే సూపర్ ఉంటుందన్నమాట. కొంచెం తీపి ఉండాలన్నమాట, పులిహోరలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చింతపండు. దీన్ని మేమైతే ఇక్కడ కాడ చింతపండు, గోకవరం చింతపండు అని కూడా అంటామండి. మాకు సైడ్ వస్తుంది అంటే మాల్సుల్లో అది ఉంటుంది చింతపండు, పిక్కతీసిన చింతపండు, అది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వేసుకోక్కర్లేదు అదైతేనే. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఈ రంగు ఉండాలన్నమాట బ్లాక్గా రాకుండా, కొంచెం ఎరుపు రంగులో ఉంటే కొత్త పండు అని అంటారు. ఇదిగోండి చేపల పులుసు కాస్త మూత పెట్టేస్తున్నాను. ఇది కొంచెం అయిన తర్వాత సిమ్లో పెడుతున్నాను, కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పులుపు పిండేస్తాను. అంటే ఆనియన్స్ అది కొంచెం ఉడికి మగ్గితే పలుకు కింద ఉండదన్నమాట, అంటే మనం చిన్న చిన్న ముక్కల కింద కూడా కొంచెం వేసాం కదా బాగుంటుంది. బాగా వేపేస్తాం అనుకోండి మగ్గిపోద్ది నూనెలోనే ఎక్కువ శాతం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం వేసి చేస్తే బాగుంటుంది. చేపలు కొంచెం నీళ్ళు ఎగిరినాయి కదా, ఇప్పుడు పులుపు పిండేద్దాం. ఒకసారి గరిటె పెట్టకుండా కలపండి, ముందు నైట్ వండేసుకొని నైట్ ఇప్పుడు నేను సాయంత్రం వండుతున్నాను అన్నమాట, 6 అవుతుంది ఇప్పుడు, రేపు పొద్దునకి బాగుంటుంది ఇది. ఎప్పుడైనా చేపల పులుసు పులుసు చేప పులుసు ఇంకా పడుతుందండి పులుపు, చిక్కగా ఇలా కావాలంటే కూడా వేసుకోవచ్చు, మా పిల్లలకి అంత నచ్చదు. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పెడతాను. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట మా వాళ్ళకి పులుసు, కొంచెం ఇది మరగాలి కదా మరిగితే మళ్ళీ కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ పులుసులోకి కొంచెం కొత్తిమీర వేసేద్దాం, కాళ్ళు ఉంటే మంచి రుచిగా ఉంటుంది, కొత్తిమీర కాళ్ళు అంటే వేసుకోండి.
కొత్తిమీర వేసాను కదండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మరుగాలన్నమాట కొంచెం, ఎందుకంటే పెద్ద మనం ఉడకబెట్టలేదు. చేపల పులుసు పెద్ద ఉడికితే బాగోదు, పులుపుతో మరగబెడితే బాగుంటుంది. మెంతిపొడి కొంచెం ఇవన్నీ వేసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు ఇప్పుడే చూసాను అనమాట, పులుపు అది సరిపోయిందా లేదా, లేదంటే కొంచెం వేసుకోవడానికి అనమాట. అన్నీ కలిసింది, మరిగిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పులస చేపలు అయితే అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి. వేడివేడి మీద పులుసు మీద ఇలాగ కొత్తిమీర వేసేసుకుని మల్లాడి తింటే, డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే చల్లారిన తర్వాత చేపల పులుసు మల్లాడికి మంచి రుచి అండి. ఇది ఇది 2-3 రోజులైనా వేసుకుంటారన్నమాట. ఈ పులస చేప పులుసు అంటే అంత రుచి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంది, చేపలు మంచియండి అందుకే అంత రుచి వచ్చింది. ఒక్కొక్కసారి మనకి నిలవ చేపలు యానం చేపలు ఇస్తే అస్సలు రుచి పచ్చి ఉండదు. చాలామంది అనుకుంటారు పులుస పులుస అంటారు ఏం రుచి ఉంది అని. సరైన చేప చూడండి, ఆ రుచి అసలు మన నాలుక మీద వదలదన్నమాట. ఆ ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారాలి, ఇది వేడివేడి మీద తిన్నా కూడా బాగోదు. చూసాను కదా, చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మంచి రెడ్ కలర్లో కారం కూడా మంచిగా ఎరుపు రంగు కారం తీసుకున్నాము, నూనె కూడా గానుగ నూనె వాడాము, అలాగే ఆవ నూనె కూడా కలిపమాట. ఎంత బాగుందో చూసారు కదండి. ఇదిగోండి రాత్రి వండేసాను, పొద్దునకి ఇదిగోండి మంచి వాసన అన్నమాట, సువాసన. రెట్టింపు అయిపోయింది అన్నమాట. ఏంటో తెలియదు, పులస చేప అనగానే ముందు రోజు వండుకోవడం మళ్ళాడు తినడం కొన్ని బయట పొరుక్కి కొత్త ఒకరికి వెళ్ళింది. ఇంకా ఇక్కడ అయితే మా వాళ్ళకి పెడుతున్నాను అన్నమాట. ఇదిగోండి పులుసు చేప ముక్క ఇలా ఉంటుంది, తలకేమో ఇది ఇలా ఉంటుంది. దీంట్లోకి బెండకాయలు ఉంటే బాగుంటాయన్నమాట, మా చెట్టు బెండకాయ ఒకటి పులుసు వేసేస్తున్నాను. మంచి రుచిగా ఉంటుంది, మీకు కూడా ముక్కైనా. ఇదిగో బెండకాయ ముక్క, అలాగే అన్నయ్య కూడా బెండకాయ ఒక ముక్క. సాయి ముక్క తింటావు కదా, ముళ్ళు ఎంతది ముక్క వేసేసాను. ఏ రా బాగుంటుంది కదరా. ఇంకో విషయం ఏంటంటే రాత్రి కొద్దిగా నంజారండి, టేస్ట్ నచ్చేసి ఇంకా వదలరు కదా పులస చేప కూర అంటే. వాళ్ళు చెల్లి తీసి పెడితే తిన్నాడన్నమాట, అందుకే ఇప్పుడు అడిగాను అన్నమాట ముక్క మరి తింటావా అని చెప్పేసి. రెండు అయితే మీరు తినేసేయండి. దానా చేసుకో, హ్యాండ్ వాష్ చేసుకున్నావా? ఓ పక్కన మబ్బు వర్షం, నిజంగా ఈ రోజు వెళ్ళుంటే చేప దొరకదండి. కానీ లక్కీగా నిన్న వెళ్ళడం మంచిగా పని అయింది కదానా. అవును సరే, మా వాళ్ళకి చెప్పండి నా వాసన. నేను ఈరోజు నేను తినడానికి లేదండి, నాకు వారం కాబట్టి వాళ్ళే తింటున్నారు. స్మెల్ కూడా పీల్చకూడదు కానీ తప్పట్లేదు, బాగుంటుంది. నిన్న ఇంకా నాకు ఏ మార్నింగ్స్ వారం అని చెప్పండి. నేను ఏం చేశానంటే ఇంకా నైట్ కొంచెం వేడివేడి మీద తిన్నాను, కానీ చల్లార్త వేడి మీదే బాగుందంటే ఇంకా చల్లార్తే డబల్ కదా. ఎలా ఉంది పులుపు అది సరిపోయిందా ఉప్పు? మా వాళ్ళు చెప్పేసారు, చూసారు కదండి, చూసారు కదండి సూపర్ ఉందంట టేస్ట్ అయితేనే. మరి మన వాళ్ళకి బాయ్ చెప్పండి మీకు టేస్ట్ బాగుందా. అవునా, అసలు నిజంగా నేనైతే మిస్ అయ్యాను. మా వారు అంటున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపొద్దున తిను బాగుంటుంది కదా అని. చెప్పు అయితే మన వాళ్ళకి. నువ్వునా నచ్చిందా? అయితే ఇంక మన వాళ్ళకి చెప్పేసేయండి.
మీరు కూడా ఈ టైంలో అంటే వినయ చవితి దాకా, వినయ చవితి దాటిన తర్వాత పర్వాలేదండి, బురద నీళ్ళు ఉన్నంత వరకు మనకి పులస అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది, మిస్ కాకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.